హైదరాబాద్ లో ఏడాదిన్నర పాప కిడ్నాప్ కేసును 12 గంటల కాచిగూడ పోలీసులు ఛేదించారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి కిడ్నాప్ నకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సోమవారం రాత్రి కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద తనతో పాటు పడుకున్న పాపను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని బాధితురాలు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐ చంద్రకుమార్ నేతృత్వంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఓ మహిళ ఆటోలో అఫ్జల్గంజ్ మీదుగా డబీరాపూరా వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఇక దాని ఆధారంగా డబీర్పూరా రైల్వే స్టేషన్లో పాపను గుర్తించి కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇక కామారెడ్డి జిల్లాకు చెందిన దాసరి మంజుల ఈ కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించారు. భర్తతో గొడవపడి తరచూ కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చి కొద్ది రోజులు భిక్షాటన చేసి తిరిగి వెళ్లేదని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ కు గురైన పాపను అమ్మమ్మ పార్వతమ్మకు పోలీసులు అప్పగించారు. అన్నా కొద్ది వెనకకి రా, వెనక పాపకి రాపం కొంచెం ఒక్కడే కొట్టు తీసుకుంటారు.